వెల్కమ్ టు హలో టీవీ. 6.9 అడుగుల భారీ కాయము ఆడమన్ కెంపర్. స్నేహితులు అతన్ని బిగ్ హెడ్ అంటారు. పోలీస్ కావాలనేది అతని కల. అయితే అతడు బాల్యంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ప్రేమకు దూరం అయ్యాడు. అమ్మమ్మ తాతయ్యలు ప్రేమగా చూసుకున్నా కానీ ఏదో లోటు అతన్ని హింసాత్మక ప్రవర్తనకు పురికొల్పింది. తొలిసారి అతడు ఓ పిల్లని బ్రతికి ఉండగానే పాతిపెట్టాడు. 13 ఏళ్ల వయసులో మరో పిల్లని ముక్కలు చేసి అల్మారాలో దాచాడు. తన అక్క సుశాంత్ తనను కాకుండా పిల్లల్ని ఇష్టపడుతుందనే కారణంతోనే దాన్ని హత్య చేశాడు. అక్క బొమ్మల కాళ్ళు చేతులు విరిచి పక్కన పడేసేవాడు. కెంపర్ ప్రవర్తనకు విసిగిపోయిన సుశాంత్ అతన్ని 2 సార్లు చంపేందుకు ప్రయత్నించింది. ఓసారి రైలు కిందకు తోసేందుకు ప్రయత్నించింది. ఇంకోసారి స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపాలనుకుంది. అయితే కెంపర్ భారీ గాయం వల్ల ఆమెను వదిలించుకొని బ్రతికి బయటపడ్డాడు. తల్లి క్లెరనర్ నిత్యం మధ్యమతిలో ఉండేది. ఆమె భర్త 2 పెళ్లి చేసుకున్న అతనితో మళ్ళీ కాపురం చేయడానికి సిద్ధమైంది. కుమార్తె సుశాంత్ను తనతో తీసుకెళ్లి 15 ఏళ్ల కెంపర్ను తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టింది. కెంపర్ ఓ రోజు తన అమ్మమ్మను చంపేందుకు ప్లాన్ వేశాడు. అతడి తాత కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్ళగానే అతడి లైసెన్స్ గన్ తీసి అమ్మమ్మను షూట్ చేసి చంపేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తాతను కూడా చంపేశాడు. హత్య తర్వాత తల్లికి ఫోన్ చేసి పోలీసులను పిలవాలని చెప్పాడు. ఎందుకు చంపావు అని పోలీసులు అడగగా ఆమె ఎలా చనిపోతుందో చూడాలనిపించింది, అందుకే చంపేశాను అని చెప్పిన కెంపర్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని కొన్నాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉంచారు. అయితే అక్కడ కెంపర్ చాలా సాధారణంగా వ్యవహరించేవాడు. వైద్యులకు సైతం సహాయం చేసేవాడు. దీంతో అంతా అతడికి ఎలాంటి సమస్య లేదని భావించి విడుదల చేశారు. మంచిగా మారాడు కానీ బాల నేరస్తుడు కావడంతో పోలీసులు అతని నేరాలని సీరియస్గా తీసుకోలేదు. పైగా కెంపర్ చాలా మంచిగా ప్రవర్తించేవాడు. భారీ గాయంతో పోలీస్ కాలేకపోయినా పోలీసులతో తత్సంబంధాలు పెట్టుకునేవాడు. వారితో పార్టీలు వెళ్తూ సరదాగా గడిపేవారు. అయితే ఇంట్లో మాత్రం తన తల్లితో నిత్యం గొడవ పడేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల తన తల్లిపైన ఆధారపడేవాడు. మొత్తానికి కెంపర్కు హైవే డిపార్ట్మెంట్లో ఉద్యోగం లభించింది. 16 ఏళ్ల తన గర్ల్ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అతడి ఉద్యోగమే అతడిలో దాగి ఉన్న రాక్షసుని నిద్రలేపింది. ఓ రోజు హైవే మీద బైక్ మీద వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు కెంపర్. దీంతో అతడికి $15,000 పరిహారం లభించింది. ఆ సొమ్ముతో కెంపర్ కారు కొనుగోలు చేశాడు. అతడి డ్యూటీ హైవే మీద కావడంతో రోజు కారులో చక్కర్లు కొట్టేవాడు. ఈ సందర్భంగా అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చేవాడు. అలా అతడు 150 మంది అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చాడు. కానీ వారిలో 6 మాత్రం గమ్యానికి చేరుకోలేదు. ఎందుకంటే వారు కెంపర్ ఉన్నదానికి బలయ్యారు. ఓ రోజు కెంపర్ 18 ఏళ్ల మోరీ అన్ కెంపర్ అనితా మోరీస్ లూసెస్ అనే 2 మహిళలకు లిఫ్ట్ ఇచ్చాడు. వారిని నిర్మానుషమైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి వారి చేతులకు సంకెళ్ళు వేసి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు వారిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత శవాలను డిక్కీలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో ట్రాఫిక్ పోలీసులు అతన్ని కారు ఆపారు. అయితే వారు డిక్కీలో ఉన్న శవాలను చూడలేదు. అతడి కారు వెనుక లైట్ విరిగిందన్న కారణంతో జరిమానా విధించి పంపేశాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కెంపర్ వాటిని ఫోటోలు తీసి ఆ తర్వాత వాటితో సెక్స్ చేశాడు. అనంతరం శవాలను ముక్కలు ముక్కలు చేసి తొడభాగాలను తీసుకొని తిన్నాడు. మిగతా శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి పడేసేవాడు. ఆ తర్వాత కెంపర్ 15 ఏళ్ల అమ్మాయిని హత్య చేసి ముక్కలుగా నరికి పడేశాడు. తల్లి ఉద్యోగానికి వెళ్లిన సమయంలో కెంపర్ అమ్మాయిల శవాలను తీసుకొచ్చి దుశ్చర్యకు పాల్పడేవాడు. అలా అతడు మరో 3 అమ్మాయిలను హత్య చేసి ముక్కలు చేసి శరీర భాగాలను లోయలో పడేసేవాడు. కానీ వారు తలలను కొద్ది రోజులు ఇంట్లోనే పెట్టుకొని వాటితో సెక్స్ చేసేవాడు. కెంపర్ మరణకాంట తల్లి స్నేహితురాలు హత్యలతో ముగిసింది. ఓ రోజు పార్టీకి వెళ్ళి వచ్చిన తల్లి మంచి నిద్రలో ఉన్న కెంపర్ను నిద్రలేపింది. దీంతో అతడికి చిరెక్కుకొచ్చింది. కొడుకు కోపాన్ని తగ్గించేందుకు ఆమె ప్రయత్నించింది. నీకు ఏమైనా సమస్యలుంటే నాతో చెప్పు, ఈ రాత్రి అంతా నీకు సమయం కేటాయిస్తాను అని తెలిపింది. అయితే కెంపర్ అప్పటికే ఆమెను చంపాలి అని ఫిక్స్ అయిపోయాడు. నాకు నిద్ర వస్తుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో అన్నాడు. ఆమె నిద్రపోయిన తర్వాత కత్తితో గొంతు కోశాడు.
తలను వేరు చేసి దాంతో సెక్స్ చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి అల్మారాలో దాచాడు. తల్లి హత్య చేసిన తర్వాత కెంపర్ బయటకు వెళ్ళి మద్యం సేవించాడు. తన బెస్ట్ ఫ్రెండ్ సారా టైలర్ హెలెట్లను ఇంటికి పిలిచాడు. అతడిపై నమ్మకంతో సారా ఇంటికి వచ్చింది. అయితే కెంపర్ ఆమెను కూడా చంపేశాడు. మొండెం నుండి తల వేరు చేసి ఆ శవంతో రాత్రంతా సెక్స్ చేశాడు. ఆ శవాన్ని కూడా ముక్కలు చేసి తల్లి శవం పక్కనే పెట్టాడు. ఆ తర్వాత ప్యూబల్ నుండి కొరోడా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కెంపర్ ఇంటికి తిరిగి వచ్చాడు. తను చేసిన హత్యల గురించి ఇంకా పోలీసులకు తెలియకపోవడంతో ఆశ్చర్యపోయాడు. పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారని భావించాడు. కానీ అలా జరగలేదు. దీంతో కెంపర్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తను చేసిన హత్యల గురించి చెప్పాడు. అయితే పోలీసులు సీరియస్గా తీసుకోలేదు. దీంతో కెంపర్ రెండోసారి ఫోన్ చేసి తన ఇంట్లో సోదాలు చేస్తే తను హత్య చేసిన తల్లి స్నేహితురాలి శవాలు దొరుకుతాయని చెప్పాడు. దీంతో పోలీసులు హుటాహుటిన కెంపర్ ఇంటికి వెళ్లారు. శరీరాలను స్వీకరించుకొని కెంపర్ను అరెస్ట్ చేశారు. విచారణలో కెంపర్ హైవేలో మిస్సింగ్ అయిన 6 అమ్మాయిలను కూడా తానే చంపేశాడని ఒప్పుకున్నాడు. ఈ హత్యలకు శిక్షగా మరణదండం విధించాలని కోర్టును కోరాడు. అయితే అప్పట్లో అమెరికాలో మరణ శిక్షలను రద్దు చేశారు. దీంతో కోర్టు అతడికి 40 జైలు శిక్ష విధించింది. 1964 మొదలైన కెంపర్ వేట 1973 ముగిసింది. కెంపర్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. 2015 గుండెపోటు వచ్చినా బ్రతికిపోయాడు. ప్రస్తుతం కెంపర్కు 70. అతన్ని పేరోల్ మీద విడుదల చేయడానికి కోర్టు నుండి అనుమతి వచ్చిన కానీ కెంపర్ దాన్ని తిరస్కరించాడు. అతడికి జైలు జీవితమే బాగుందని చెప్పాడు. ఇది ఈ రాక్షసుడి రియల్ స్టోరీ. కాబట్టి ఇలాంటి నరురూప రాక్షసులు మన మధ్యలో కూడా ఉంటారు. కాబట్టి అపరిచితులను లిఫ్ట్ అడిగి చిక్కుల్లో పడవద్దు. తస్మాత్ జాగ్రత్త. మీరు ప్రేమించే వారికి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి జాగ్రత్తగా ఉండమనండి. అపరిచితులను లిఫ్ట్ అడిగి ఇబ్బందులలో పడద్దు అని చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హలో టీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.